రోజు రోజుకి పెరిగిపోతున్న జనసంద్ర ఏమిటో ఆ స్వామి లీలలు. కానీ జనం తండోపతండాలుగా వస్తున్నారు. బాలా ఉగ్ర నరసింహస్వామి దగ్గర ప్రతి ఒక్కరూ తమ మొక్కు చెల్లిందని, తాము కోరిన కోరిక నెరవేరిందని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ స్వామివారి లీలలు అర్థం కావు ఎవరికి. ఏంటి
ఇప్పుడు ఆయన రాలా ఆయన రాలా ఇప్పుడు ఆయన
తల్లగాత్కోవాలని కోరుకుంటున్నాం. గోదావరికని బండారు సతీష్ పద్మ వారు కూడా 100 రూపాయలు సమర్పించారు. వారిని కూడా స్వామివారు తల్లగా చూడాలని కోరుకుంటున్నాం. కిల్లాపల్లి వాస్తవాలు కొండ అంజయ్య నాగమ్మ వినీత వారి కుటుంబ సభ్యులు నగరవాసులు లక్ష్మీకృష్ణ గారు స్వామివారి దేవాలయం కోసం గారు లక్ష్మీ భరోసా జయశ్రీ దేవ గారు స్వామివారి దేవాలయం కోసం 211 సమర్పించారు. చిన్నపల్లి వాస్తవాలు రామూరి శ్రీనివాసరావు గారు స్వామివారి దేవాలయం కోసం 216 సమర్పించారు. వారికి వారి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నారు. ఆల్రెడీ మేము మా ఛానల్లో పెట్టాం. ఎవరు జనం సపోర్ట్ చేయరమ్మా. మేము కనీసం మా ఛానల్లో 10 ఉంటాయి వీడియోలు. రామ్ టీవీ అని పెట్టండి, లైవ్ లో చూపించాం, పెట్టాం, అన్ని పెట్టాం. రామ్ టీవీ 990 మేము అన్ని పెట్టాం. జనం ఎన్నరు, జనం మారినంతసేపు ఎవరు మారరు. చూసేది ఏం లేదు. తుమ్మని తెల్లగా కూరాలని కోరుకుంటున్నాం. గోదావరికని బండారు సతీష్ పద్మ వారు కూడా 100 రూపాయలు సమర్పించారు. వారిని కూడా స్వామివారు తల్లగా చూడాలని కోరుకుంటున్నారు. కిల్లాపల్లి వాస్తవాలు కొండ అంజయ్య నాగమ్మ వినీత వారి కుటుంబ సభ్యులు నగరవాసులు లక్ష్మీకృష్ణ గారు స్వామివారి దేవాలయం కోసం 211 సమర్పించారు. వారి స్వామివారి లక్ష్మీ భరోసా జయశ్రీ దేవ గారు స్వామివారి దేవాలయం కోసం 211 సమర్పించారు. చిన్నపల్లి వాస్తవాలు రామూరి శ్రీనివాసరావు గారు స్వామివారి దేవాలయం కోసం 211 సమర్పించారు. వారికి వారి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నారు. గడివారి వాస్తవాలు నగేంద్ర గారు స్వామివారి దేవాలయం కోసం దేవాలయం కోసం 60 రూపాయలు సమర్పించారు.
Thank you.